పోతే కోడికత్తి కత్తిని యొక్క ప్రయత్నాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుని ప్రజల్ని మభ్య పెట్టి వేసి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు చాలా స్పష్టంగా కోడికత్తి సీనులోను అలానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులోను ఇది అధికార పార్టీ యొక్క పాత్ర ఏంటో స్పష్టంగా కనపడింది బొత్స సత్యారాయణ గారి అల్లుల పాత్ర ఏంటి లేదా ఇంకోళ్ల పాత్ర ఏంటి అవినాష్ రెడ్డి లేదంటే భాస్కర్ రెడ్డి అలానే శివశంకర్ రెడ్డి యొక్క పాత్ర ఏంటో చాలా స్పష్టంగా సిబిఐ అక్కడ చెప్పింది ఎన్ఐఏ ఇక్కడ చెప్పింది చెప్పిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది మనం మోసం చేసి ఓట్లు పొందారు అనే అభిప్రాయం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అలానే ప్రజల నుంచి ఏదో తిరుగుబాటు ఎప్పుడైతే వస్తా ఉందో దాన్ని చూసి గంగా బెరుగులు ఎత్తినటువంటి పాలక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయంగా ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క భావాలని ప్రక్కదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణల ఆధారాలండి ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది ఈ ముప్పై మూడు రోజులు ముప్పై ఏడు రోజుల్లో కూడా ఎక్కడ కూడా న్యాయస్థానంలో ప్రభుత్వం తరఫున వాదించే ప్లేయర్ గారు ఎక్కడ కూడా ఇదిగో ఈ చిల్లిక అంత ఆధారం దొరికిందని చెప్పడానికి కూడా సాహసం చేయలేకపోతా ఉన్నారు మేము ఇంకా విచారణ జరుపుతున్నామంటారు ఎక్కడైనా న్యాయ వ్యవస్థలో సహజ న్యాయ సూత్రాలు స్పష్టంగా ఏం చెప్తా ఉన్నాయి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఆరోపణల ఆధారాలు లేకుండా అక్కడ అరెస్టు చేసి తర్వాత మేము ఆధారాలు సేకరిస్తామంటే ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చంద్రబాబు నాయుడు గారి కేసులో జరిగిందనేది సుస్పష్టం కాబట్టి ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా మిత్రులు మాట్లాడారు వాస్తవం ఆయన చెప్పింది ఎంచేతంటే కేసు విచారణలో ఉంది కాబట్టి దీంట్లో మేము జోక్యం చేసుకోమనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ అన్ని రోగాలకి ఒకే ముందు పెడితే కుదరదు ఇంచేదంటే ఇక్కడ మనం చూడాల్సింది విచారణ సంస్థలని పాలకులు గుప్పిట్లో పెట్టుకొని ప్రతీకార వాయించ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రజల యొక్క పౌర హక్కులు మానవ హక్కులు రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడాలంటే డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకపోతే ఈ హక్కులు పరిరక్షించబడవు హైకోర్టు లేక సుప్రీంకోర్టు కోర్టు కూడాను వాళ్ల విధులు రాజ్యాంగ ప్రకారం కల్పించినటువంటి మానవ హక్కులు పౌర హక్కులు పరిరక్షించడమే ఆ హక్కులు పరిరక్షించాలంటే ఇలాంటి ప్రత్యేకమైన భారతదేశంలో ఎక్కడా లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేకం వేరు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అప్రకట ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ రాష్ట్రంలో పెడతా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా నిరసన చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఈ రోజున వాళ్ళ ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి కొనసాగుతోంది అదే అధికార పార్టీ వాళ్ళు కనుక ఏమన్నా బొమ్మలు దహనం చేసినా లేకపోతే నిరసన చేసినా వాళ్ళకు పాపం సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ అప్లై కాదు అంటే రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో లేదనేది సుస్పష్టంగా అందరికీ తెలిసినటువంటి జగమెరిగిన సత్యం అది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం రోజున ఒకటే అడుగుతున్నాం అనంతబాబు ఉంది అనంతబాబు దాంట్లో వీధి సుబ్రహ్మణ్యం రెడ్డి ఒక దళిత యువకుడిని చంపేసి కారులో తీసుకొచ్చేసి ఇరవై మూడు గాయాలు మూడు అంతర్గత గాయాలతో డోర్ డెలివరీ చేశాడు ఆయన ఒప్పుదల స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు నేనే చంపానని చెప్పేసి దాని మీద ఆయన జైలు నుంచి బెయిల్ మీద బయటకు వస్తే వైఎస్ఆర్ సిపి వాళ్ళు దండలేసి గజమానులు వేసి ఊరేగింపులు తీసుకెళ్తారా సార్ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడికే వస్తున్నాను అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన పక్కన ఈ నిందితుడిని కూర్చోబెడతారా మీరేం ప్రకటించారు ఆయన్ని మేము సస్పెండ్ చేశాము పార్టీ నుంచి ప్రకటించారు సస్పెండ్ చేసిన తర్వాత మీ పిలినరీ సమావేశాల్లో ఆయన్ని ఇందులో ఎందుకు హిందుతున్నారు పోలమానం లేసి జైలు నుంచి పెద్ద త్యాగశీలు లాగా దళితులను చంపడం అది ఒక గొప్ప వీరత్వం లాగా ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన పక్కన కూర్చొని వీరాభిమానులుగా ఆయన ఎందుకు పక్కన కూర్చొని ఆయనతో అంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ చూస్తే చాలా స్పష్టంగా తెలియటం లేదా అయినా మీరు సుప్రీంకోర్టులో మీ ప్లేడర్ గారు ఏం చెప్పారు ఆయన మధ్యస్థమే లేవండి అభ్యంతరం లేదని చెప్పారు కదా మీరే అంటే ఇక్కడ పోలీసులు సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఆయన ఇప్పటికీ వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ లో అనంతబాబు ఒక్కడే ముద్దాయి ఇది సాధ్యమండి ఒక వ్యక్తి ఈయనకన్నా బలవంతుడైనటువంటి ఒక దళిత యువకుడిని కొట్టి చంపడం కానీ లేకుంటే చనిపోయిన వ్యక్తిని కారులో వేయటం గాని కారులో వేసి తీసుకురావడం గాని ఇది ఒక వ్యక్తి సాధ్యమయ్యే విషయమేనా కానీ అనంతబాబుని తప్ప ఇంకెవరిని పెట్టలా ఈ రోజున గూగుల్ టేక్అవుట్ ద్వారా పరిశీలించలా టవర్ లొకేషన్ పరిశీలనలో తీసుకోవాలా అసలు ఏమి పరిగణలో తీసుకుండా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయకుండా మంత్రంగా చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారా అంటే దీని ఏ సంకేతాలు చూపిస్తా ఉంది మీరు నేరస్తులను ప్రోత్సహిస్తా ఉన్నారు మీ అధికార పార్టీలో ఉన్న నేరస్తులను ప్రోత్సహించడం మీ లక్ష్యం లేదు ఏ పాపం తెలియనటువంటి ఏ నేరం ఆరోపణలు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ప్రతిపక్షాల మీద ప్రతీకార తీర్చుకోవటం నీ లక్ష్యంగా కనబట్టలేదా నువ్వు రాజ్యాంగ ప్రకారం ఏం ప్రమాణం చేసావు పదవి తీసుకునేటప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఏం చేశావు నేను రాజ్యాంగానికి శాసనాలకి కట్టుబడి ఉంటాను రాగ ద్వేషాలకి అతీతంగా పనిచేస్తానని నువ్వు చెప్పలేదా ఎందుకు ఈ రోజున రాగ నువ్వు చేసిన ప్రమాణాన్ని పక్కన పెట్టేసి ఈ రోజున రాగ ద్వేషాలతో ప్రత్యర్థుల్ని హతమార్చాలి ప్రత్యర్థుల మీద కేసులు పెట్టాలి కేసుల మీద కేసులు పెట్టాలి వాళ్ళ జైల్లోనే ఉంచాలని ఎందుకు పడుతూ ఉన్నావు ఇది నీ యొక్క నియంతృత్వ పోగడలకి నిదర్శనం కాదా అని చెప్పి నాకు తెలియదు అంటున్నారు కదా సార్ నేను లండన్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు ఆయన పాపం అర్జెంటు గా కార్యకర్తల సమావేశం పెట్టుకుని విజయవాడలో ఆయన ఎందుకు చెప్పుకోవాల్సిందే నేను లండన్ వెళ్ళాను నేను లండన్ వెళ్ళినప్పుడు ఈ చేశారని చెప్పుకుంటున్నారంటే పోలీసులు నాకు తెలియదు అంటే రాష్ట్రంలో విషయం పోలీసులు ఎత్తేసారని పదం వాడాయంటే నీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి అయ్యే నేను ఏ పాపం నాకు తెలియదు నేను బాబు దీంట్లో నాకు జోక్యం లేదు నాకు తెలియదు కూడా తెలియదు అని చెప్పేసి అని చెప్పుకునే పరిస్థితికి వచ్చామంటే నీకు భయం పట్టుకొని పీడిస్తా ఉంది చంద్రబాబు నాయుడు చేయటం చేయటం అరెస్ట్ చేయడం నా కొయి నేనే తోముకున్నాను నా నష్టాన్ని నేనే అనే ఒక భయం నుంచి అబ్బాయి నేను పత్తిత్తునని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈయన ఎంత గగ్గోలు పెట్టినా కానీ ఈ రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఇది రాజకీయ ఒక డెబ్బై మూడు సంవత్సరాల ఒక పరమైనటువంటి అవగాహన ఉండే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని ఈ రోజున అక్రమంగా ప్రతీకారంతో అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు జైలు అధికారులు కూడా ప్రభుత్వం ఆటాడిస్తా ఉంది అక్కడ నుంచి కీ నొక్కుతా ఉంది వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చాలా స్పష్టం నేను ఒకటే చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా అండి అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే నువ్వు వారానికి వారం రోజులు ఆయన వీరభావం అనిపించే విధంగా మీరు ఇంటర్వ్యూలు ఇస్తారా ఆ కానీ చంద్రబాబు నాయుడు గారు మూడో ములాఖాత్తు పెడితే మేము వారానికి రెండే ములాఖత్తులు ఉన్నాయి మేము అని చెప్తావా అంటే ఏం చూపిస్తున్నావు నువ్వు నీ యొక్క జైల్లో డ్రోన్లు తిరుగుతాయా దాని మీద పట్టించుకోవా జైల్లో జరిగే సమాచారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన పెడతారా మీరు ఎక్కడ తీసుకెళ్తాను ఈ సంకేతాలన్నీ అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఈ రోజున ఎంక్వైరీలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు అక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కూర్చున్నారు సార్ సిఐడి వాళ్ళు విచారణ జరిగేటప్పుడు ఎవరిని కూడా ఏ పత్రిక దాన్ని సాక్షి ఫోటోగ్రాఫర్ ని సాక్షి విలేకరులని ఎందుకు ఎలా చేశారు అది ఎందుకు బహిర్గతం అయింది అది అందరితో ఆగిపోయా అది వెలుగు చూసింది సమాజానికి సమాజానికి వెలుగు చూసినప్పుడు దానికి సిఐడి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదా సిఐడి సంజయ్ గారు కానీ లేదంటే ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పనవలు కానీ వీళ్ళు ఎందుకు వీళ్ళే ప్రచార కార్యకర్తల వైఎస్ఆర్ సిపికి ఎందుకు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు హైదరాబాద్ పెడతా ఉన్నారు ఢిల్లీ వెళ్ళిపోయి ఓన్లీ తెలుగు వాళ్ళు వద్దు ఓన్లీ నేషనల్ మీడియానే కావాలని చెప్పేసి ఎందుకు చెప్తా ఉన్నారు వాళ్ళు అడిగిన ప్రశ్న ఎందుకు పారిపోయావు గంగా నది పోనాలో పుట్టిందని ఎలా చెప్తున్నావు నువ్వు ఇవన్నీ కూడా చూస్తా ఉంటే వీళ్ళు వీళ్ళు పదవుల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీ సర్వీస్ రూల్స్ కాండక్ట్ రూల్స్ అప్లై కావాలని భావిస్తా ఉన్నారు పాపం వీళ్ళు ప్రజలకు జవాబుదారి పాలకులకి పాలేరులుగా పనిచేశారనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది విజయ్ కుమార్ గారు కంటిన్యూ సార్